దళితులను ఆర్థికంగా ఎదగనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. కుట్రలో భాగంగానే గ్రామాలకు దూరంగా దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల నిర్మాణానికి లోన్ సదుపాయం లేకుండా చేయడం వైసీపీకే చెల్లిందని విమర్శించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట దళిత హక్కుల కోసం దళిత గర్జన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. దళితుల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. దళిత డ్రైవర్ను హత్య చేయించి ఇంటికి పార్సిల్ పంపిన ఘనత వైసీపీకే చెందుతుందన్నారు. రంగరంగ వైభవంగా ఈరోజు దళిత సోదరి ఇక్కడ నిలబెట్టే నన్ను నాకు ఈరోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత గర్జన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నేనైతే బీసీ గర్జన వరకు చేసామో అదేవిధంగా దళిత గర్జన చేసి జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాన్ని ఎండగట్టడం జరిగింది. ప్రతి పరిస్థితుల్లోనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాం. వెనక్కి వెళ్తే మొత్తం 18 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో 3.5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాం. ఎక్కడా భయపడకుండా అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నాం. అన్ని రకాల వైద్యంలోని కూడా మేము మా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క కాలనీలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఇది వరకు మొత్తం ఎస్సీ కాలనీలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు డ్రైన్ వేసాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధమైన అభివృద్ధి లేదు, తాగునీరు లేదు, అదేవిధంగా పట్టాలు ఎవరికి ఇవ్వలేదు. పట్టాలు గ్రామం పక్కనే ఇచ్చి ఇల్లులు కట్టించి ఏర్పాటు చేస్తాం. మిగిలిన సిమెంట్ రోడ్లు డ్రైన్లు అన్ని కూడా కాలనీలో వేసి స్వచ్ఛమైన మంచినీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు ఇంటింటికి కుళాయిస్తాం.